మీ నెట్స్లో అయినా. ఎస్, నేను ఎక్కువ చూపించను ఎందుకంటే గైడ్ లైన్స్ ఇష్యూ వస్తుంది. ఒక లైన్ అంటే ఒకరిని అనే ముందర మీరేంటి, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, మీ ఆడియో ఎవరు రిలీజ్ చేశారు, ఇవన్నీ కూడా నా ఒకసారి మీరు ఆలోచించారు. సో ఇంకా దారుణమైనటువంటి లాంగ్వేజ్తో కొండా సురేఖ గారు మాట్లాడారు. బట్ నాకు చూపించడం ఇష్టం లేదు, నేను చూపించదలుచుకోలేదు. బట్ ఒక లైన్ అయితే నేను మీకు వినిపించిన. సో భయంకరమైనటువంటి బూతులు ఉన్నాయి అందులో. సో ఏది కరెక్ట్ కాదు, ఎవరూ కరెక్ట్ కాదు, తప్పులు అందరు చేస్తారు, కానీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలోనే ఉండాలి. సో డెఫినెట్గా నేను అందరిది తప్పంటున్నా, బీఆర్ఎస్ది తప్పే, కాంగ్రెస్ది తప్పే, అందరిది తప్పే. ఈ విషయంలో మీరు కొట్టుకుంటారో, గుద్దుకుంటారో, రోడ్డుకు వచ్చి తన్నుకుంటారో, ఏం చేసుకుంటారో మీ రాజకీయ నాయకుల హెడ్డెక్. మధ్యలో ఒక ఆడదాన్ని తీసుకొచ్చి బలి చేయడం అనేది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొట్టుకోండి, లేకపోతే ఆ రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంటాం కదా, అట్లనే కత్తులు పట్టుకొని కొట్టుకోండి. వెనక పొంటేమో మంచిగా మాట్లాడుకుంటారు, మళ్ళీ బహిరంగ చర్చలు మధ్యలో ఎవరినో లాగి బలహీనమైనటువంటి మహిళ, అంటే బలహీనమైనటువంటి మహిళ అంటే తన వ్యక్తిగత జీవితం డ్యామేజ్ అయిపోయి అందరం ధైర్యం చెప్పాల్సింది పోయి ఆల్రెడీ తనకు హెల్త్ కూడా బాగాలేదు. సో ఇటువంటి తరుణంలో మళ్ళీ మధ్యలో ఒక తరగతి లాగి ఇవన్నీ చేయడం అనేది ఒక మహిళా మంత్రిగా కొండా సురేఖ గారికి హుందాతనాన్ని కూడా మరి చూపించట్లేదు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా న్యాయం చేయాలి హీరోయిన్స్కి, అంటే ఎట్లా జరిగింది ఏంది అనేది. ఫోన్ ట్యాపింగ్ తీసుకురండి, చాలా 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 దారుణమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కదా, అంటే చాలామంది వ్యక్తిగత సమాచారం కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు, ఒక కానిస్టేబుల్ కూడా 8 మంది మహిళలను వాళ్ళ మాటలు విని వాళ్ళని వాడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వాడుకున్నాడు భువనగిరిలో. అంటే మీరు ఆలోచించండి ఎంతమంది జీవితాలు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల, వ్యాపారవేత్తల జీవితాలు కూడా నాశనమైనాయో ఆలోచించండి. సో మీరు ఈ కేసుని మీరు సీరియస్గా తీసుకోకుండా, ఈ కేసుని మీరు సీరియస్గా తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తూ మీరు కొట్టుకొని సీరియస్గా తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా దీంట్లో నుంచి తీసేసి విజిలెన్స్లోనే ఎక్కడో వేసి మీరు కాపాడే ప్రయత్నం చేసి ఈ రోజున హైడ్రా 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 పోతుందని చెప్పి ఏదో చర్చను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీ రాజకీయాలకు మధ్యలో మహిళలను తీసుకురాకండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్ సార్, బీఆర్ఎస్ది ఏం తప్పో చెప్పండి శ్రావ్య. బీఆర్ఎస్ది ఏం తప్పో చెప్పాలి అంటే ట్రోల్ చేయడం తప్పండి. సో కొండా సురేఖ గారిని రఘునందన్ రావు ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం తప్పు. సో డెఫినెట్గా ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలామంది మహిళల్ని ఇదే రకంగా కించపరిచినట్టు సోషల్ మీడియా టీం వ్యవహరించింది. కేటీఆర్ చెప్తే చేశారా, కేటీఆర్ చెప్పకుండా చేశారా, లేకపోతే హరీష్ చెప్తే చేశారా, హరీష్ రావు గారు చెప్పకుండా చేశారా, ఏం చేశారనేది బయట వాళ్ళకి తెలియదు. కానీ కార్యకర్తలు తప్పు చేసినా అది లీడర్ల మెడకే చుట్టుకుంటుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గ్రహించాలి. సబ్జెక్టు మీద మాట్లాడని వాళ్ళు, స్కామ్ల గురించి మాట్లాడని వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళని మహిళలుగా చూడకుండా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని ట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఇదే కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే, బీఆర్ఎస్కి సంబంధించిన కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో తప్పకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం కూడా కొంచెం వెనక్కి తగ్గాలి. మహిళల విషయంలో మీరు హుందాతనం వ్యక్తపరచుకోవాలి. సో మహిళలను రాజకీయాల మధ్యలో అది ఎవరైనా సరే సో ట్రోల్ చేయడం తప్పు అని చెప్పి నేను బహిరంగంగా చెప్తున్నా. సో మొన్న కూడా చెప్పినాను, ఇష్టానుసారము గలీజ్గా పెడతారండి కమెంట్స్ మీ బీఆర్ఎస్ వాళ్ళు. ఒకవేళ సబ్జెక్ట్ తప్పైతే సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి, కానీ ఏదేదో బ్యాడ్ లాంగ్వేజ్ పెట్టేసి ట్రోల్ చేసేసి ఇవన్నీ కూడా చేస్తారు, అది సరికాదు. సో కొండా సురేఖ గారి విషయంలో ఫొటోస్ మార్ఫింగ్ చేసింది తప్పు కదా, మీరు చెప్పండి, ఆత్మపరిశీలన చేసుకోండి. ఇదే ప్లేస్లో మీ తల్లో మీ చెల్లో ఉంటే ఊరుకుంటారా చెప్పండి సార్?
సో అటువంటి ఒక మార్ఫింగ్ చేసి నీచాది నీచంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి మీరు ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో దానికి కొండ సురేఖ గారికి కోపం వచ్చి ఆవిడ కూడా క్షణికావేశంలో మళ్ళీ తప్పు చేసింది. రాజకీయ కోణంగా ఈ వ్యాఖ్యలు అనిపించింది రేవంత్ రెడ్డి అనిపిస్తుంది క్లియర్గా. ఈ హైడ్రా ఇదంతా కానీ ఎవరు స్టార్ట్ చేసింది దీన్ని? దీన్ని ఎవరు స్టార్ట్ చేసినారు? బీఆర్ఎస్ స్టార్ట్ చేసి కార్యకర్త స్టార్ట్ చేసిండు. ఓకే, సో అందుకే ఆవిడ క్షమాపణ చెప్పమని అడిగారు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళది తప్పు ఉంది, కాంగ్రెస్ది కూడా తప్పే ఉంది. వీళ్ళని మధ్యలోకి లాగడం కాంగ్రెస్ చేసిన తప్పు. మహిళ అని విచక్షణ కోల్పోయి తన ఒక సాటి మహిళ పైన ఒక వ్యాఖ్యలు చేయడం కొండ సురేఖ గారు తప్పు. వాళ్ళు తప్పు చేశారని మీరు కూడా తప్పు చేయడం తప్పు. విచక్షణ కోల్పోయి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. అదే ఒక కార్యకర్త అయితే అనుకోవచ్చు. మీరు ఒక మహిళా మంత్రి స్థానంలో ఉన్నారు, ఒక హోదా, ఒక హుందాతనం, ఒక హోదా. మీరు ఒక మాట మాట్లాడితే దేశవ్యాప్తంగా చూస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ నేషనల్ పార్టీ. సో ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్క వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో తప్పకుండా దీనికి కొండ సురేఖ గారు క్షమాపణలు చెప్పాలి. నన్ను అడిగితే చాలామంది కూడా సస్పెండ్ చేయాలని, పబ్లిక్ కూడా ఏంది రాజకీయాలో అని చెప్పి చాలామంది వెక్స్ అయిపోయి ఉన్నారు. సో ఇందులో ఇద్దరిది తప్పు ఉంది, ఒకడు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. సో డెఫినెట్గా ఇద్దరిది తప్పు ఉంది. అండ్ ముఖ్యంగా దీనికి కావాలనే చేసినట్టు కూడా క్లియర్గా తెలుస్తుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే కావాలనే చేసింది, హైడ్రా టాపిక్ డైవర్ట్ చేయడానికి. డైవర్షనల్ పార్టీ పాలిటిక్స్ లాగా కూడా కనబడతా ఉంది. కానీ దీనికోసం ఒక మహిళను వాడుకోవడం అనేది దౌర్భాగ్యకరం. నెక్స్ట్, ఎనీవేస్ ఇక్కడ చూసినట్టయితే ఫీజు బకాయిలు 6,000 కోట్లు. ఎస్, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. మనము చాలా రోజుల నుండి దీని గురించి అడుగుతున్నాం. ఫీజ్ రీఎంబర్స్మెంట్లు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి